జబర్దస్త్ ఎక్స్ట్రా డోస్ అసలే ఇవాల్టిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇంకేముంది మా ఆడవాళ్ళపై సటైర్ లేసుకుంటూ హ్యాపీగా స్కిట్ చేయడానికి మర్ముదుగా చేస్తున్నారు చమల్ చంద్ర అలాంగ్ విత్ స్టీమ్ సో లెట్స్ వెల్కమ్ దెం నచ్చింది మల్ల చండ నచ్చింది గర్ల్ ఫ్రెండ్ రికనా పెళ్ళాం పుట్టింటికి వెళ్తే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా ఎవడో గుమ్మం ముందు వచ్చి కోటి రూపాయలు పెట్టేసి వెళ్తే ఎంత ఆనందంగా ఉంటుందో దానికంటే రెట్టింపు ఆనందం ఉంటుంది మరి లేకపోతే దానికి రెండోసారి టీ అడగాలంటే భయం దాని చేతిలో రిమోట్ అడగాలంటే భయం మనం పడుకుంటే దాని మీద కాలు చేతులు ఎక్కడ పడతాయనో భయం అందుకే ఇప్పుడు ఏ కాలు చాచుకొని పడుకున్నా చేతులు చాచుకొని పడుకున్నా ఎవరు అడిగే వాళ్ళు లేరు అది వచ్చేంత వరకు ఈ ఇల్లు నాది ఇంట్లో ఆనందం నాది అంత ఎందుకు నా పిల్లం నాతో ఉన్నప్పుడు నా బాడీని స్కానింగ్ చేయించిన రిపోర్ట్ బీపీ 200 షుగర్ 300 ప్రస్టేషన్ 500 డిప్రెషన్ 400 క్యాన్సర్ 3rd స్టేజ్ ఇప్పుడు నా పిల్లం పుట్టిటికి వెళ్ళిపోయిన తర్వాత నా బాడీ స్కానింగ్ చేయించిన రిపోర్ట్ బీపీ నార్మల్ షుగర్ నార్మల్ ప్రస్టేషన్ నార్మల్ క్యాన్సర్ నార్మల్ క్యాన్సర్ నార్మల్ అవడం ఏంటండి మందు సిగరెట్ మానేస్తే ఆయుష్ పెరుగుద్ది అంటారు పిల్లానికి పుట్టింటికి పంపించండి మీ ఆయుష్ పెరగకపోతే నన్ను అడగండి నా ఇంట్లో నా టీవీ రిమోట్ చూసి ఎన్ని రోజులు అయిందో రిమోట్ ఎక్కడా రిమోట్ రిమోట్ ఎక్కడా కల్లు కల్లు మనిషి రైతు వర్షం కోసం ఎదురు చూసినట్టు పెళ్ళైన ప్రతి మగాడు ఇంట్లో టీవీ రిమోట్ కోసం ఎదురు చూస్తాడు టీవీ చూడాలి అంటే చెప్తా మీరు వినేది మేము చెప్తా మీరు విన్నారే మీరు విన్నారే పెళ్ళాం చెప్తే వినాలంట ఆడవాళ్ళు కాదా మీరు ఆడవేషంలో ఉన్న అమ్మా చూసారా సార్ ఇంట్లో అన్ని ఛానల్స్ దానికి అనువుకు తగ్గట్టుగా మోడ్ చేసి పెట్టుకుంది అది మామూలు కాదు అమ్మో పెళ్ళాం లేనప్పుడు ప్రతి మగాడు ఇంట్లో ఇలాంటి సాంగ్తో ఎంజాయ్ చేస్తాడు ఈ శుభక్షేమంలో నేను మందు తాగాలి పెళ్ళానికి తెలియకుండా బీరువాలో ఫుల్ బాటల్ దాచుకున్నా మందే కాదు ఆనందాన్ని దాచుకున్నా బాధను దాచుకున్నా కోపాన్ని కూడా దాచుకున్నా అది వచ్చిన దగ్గర నుంచి అన్ని దాచుకోవడమే సరిపోతుంది నా జీవితానికి అందుకే ఈ ఆనందాన్ని ఈరోజు బయట పెట్టాలంటే దీనికి లోపటేయాలి నువ్వు గొంతులోంచి అలా దిగుతుంటే స్వర్గానికి సెంటీమీటర్ దూరంలో ఉన్నట్టు ఉంటాం బంగారు అందుకే బంగారు ఆడవాళ్ళు కులాయి దగ్గర కొట్టుకున్నట్టు మా మగాళ్ళందరూ వైన్ షాప్ దగ్గర కొట్టుకుంటారు నీకోసం మందు పాత పడే కొద్ది ఎంత టేస్ట్గా ఉంటుందో కానీ పెళ్ళం పాత పడే కొద్దే వేస్ట్గా ఉంటుంది ఎందుకు సార్ ఈ రెండింటికి వేరేషన్ నాకు అర్థం అవ్వట్లేదు సార్ అసలు ఇక్కడికి వస్తే నేను చెప్తా ఈ బంగారు నిన్ను రోజు తాగాలని ఉంటది బంగారు నాకు కానీ ఆ దొంగ ముఖంది నాకు మందు పడదు మందు వాసన పడదు అంటది ఏ అది నాకు పడిందా నేను అడ్జస్ట్ కాపురం చేయట్లేదా బంగారు దాంతో నిన్ను పట్టుకుంటే సవతిని పట్టుకున్నట్టు ఫీల్ అవుతారంటే బంగారు వాళ్ళు వైఫ్ ఈ ఆనంద క్షణాల్లో నీ ఫోన్ నేను ఎందుకు ఎత్తుతాను ఎందుకు ఎత్తుతానే దొంగ ముఖం దానా కట్ నో ఫోన్ నో లిఫ్టింగ్ ఓన్లీ ఎంజాయ్ కి అడ్రస్ ఇక్కడ నాగరాజు గారు లక్ష్మణ్ గారు ఎప్పుడు పాడు మీద శవంలా ఉండేవారు ముఖమేమో మాడిపోయిన దోశలా ఉండేది ఇవాళ ఏమైంది సార్ అంత ఆనందంగా ఉన్నారు ప్రమోషన్ ఏమైనా వచ్చింది లక్ష్మణ్ గారు పిల్లలు ఏమైనా పుట్టారా అలాంటి లేదు లాటరీ ఏమైనా తగిలిందా లేదు లక్ష్మణ్ గారు లేదు మరి ఇంత ఎందుకు ఆనందంగా ఉన్నారు సార్ నా పిల్లం పుట్టింటికి వెళ్ళింది లక్ష్మణ్ పిల్లం పుట్టింటికి వెళ్తే అంత ఆనందంగా ఉంటుందా సార్ పరమానందంగా ఉంటుంది లక్ష్మణ్ ఒక్క నిమిషం సార్ హలో
ఏం చేస్తున్నావా? బట్టలు ఉతుకుతున్నా. ఉతికే బట్టలు పక్కన పెట్టి కొత్త బట్టలతో నీ పుట్టింటికి వెళ్ళిపోయి మళ్ళీ నేను ఫోన్ చేసేదాకా నా ఇంట్లో అడుగు పెట్టుకో. అది సడన్ గా ఏమైంది నీకు? నేను సడన్ గానే నిర్ణయం తీసుకున్నాను. ఇంక ఇందులో ఏ మార్పు లేదు. డిస్కషన్స్ అనవసరం. ఇమీడియట్ గా నీ పుట్టింటికి వెళ్ళిపో. ఐ వాంట్ మనశ్శాంతి. ఇప్పుడు ఎలా ఉంది లక్ష్మణ్? నీకు ప్రశాంతంగా ఉంది. తల మీద భారం, గుండెల్లో భారం, నరాల్లో భారం, జువ్వుని కిందకి దిగిపోయినట్టుంది సార్. ఈ రోజు నీ పెళ్ళం వెళ్ళిపోయింది, నా పెళ్ళం వెళ్ళిపోయిందా? సంతోషంగా ఇద్దరం కలిసి మందు కొడదాం. చీర్స్ సార్. చీర్స్. మళ్ళీ అదే ఏమే, నువ్వు ఇంట్లోంచి అడుగు బయటికి పెట్టావు అని నేను సంతోషపడే లోపు మళ్ళీ కాల్ బ్యాక్ చేసి నన్ను టార్చర్ పెడుతున్నావు ఎందుకే? ఒకసారి ఫోన్ కట్ చేస్తే అర్థం కాదే ఎలక ముఖం దానా నీకు? ఫోన్ లిఫ్ట్ చేసే ప్రసక్తే లేదు. ఒకసారి లిఫ్ట్ చేయండి. ఏంటి లిఫ్ట్ చేసేది? అపార్ట్మెంట్ లో డిఫ్ట్ లేకపోతే నడుచుకుంటాను లేచ్చు, కానీ బెల్లం ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయకూడదు. దీనికి ఎన్నిసార్లు చెప్పాలి మళ్ళీ ఫోన్ మీద ఫోన్ చేస్తున్నావు ఏంటి? ఎలక ముఖం దానా, జలక ముఖం దానా, అర్థం కాదా నీకు? కట్ అని చెప్తున్నానా సార్? ఎందుకైనా మంచిది, ఫోన్ ఎత్తండి సార్. ఎత్తే ప్రసక్తే లేదు లక్ష్మణ్. ఏంటి ఎత్తేది? నా దృష్టిలో పెళ్ళమైనా సరే బురదల పందులు అయినా సరే ఒకటే లక్ష్మణ్. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు సార్? ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. నా వెనకాలేదో దయ్యం వచ్చి నిలబడినట్టు ఏదో అలా రియాక్షన్ అవుతున్నాయి. దయ్యమైనా పర్లేదు సార్. మీ ఆవిడొచ్చింది సార్. చెప్పవేరా దరిద్రుడా. సౌండ్ తగ్గిందేంటి? నేను చెప్తూనే ఉన్నాను సార్, మీరు నా డైలాగే వింటున్నారు తప్ప నా రియాక్షన్స్ చూడలేదు సార్. నేను వెళ్తాను సార్. ఒక్కసారి వెనక్కి తిరుగు. నేను తిరుగా, నువ్వే ముందుకురా. నేను ఇటు వస్తే నువ్వు ముందుకెళ్తావండి. నువ్వు ఇటున్నాయేమో అనుకున్నా. మందు తాగుతున్నావండి? నేను మందు ఏదో ఆనందంతో తాగట్లేదే, బాధతో తాగుతున్నానే. ఇప్పుడు నీకేమొచ్చిందో బాధ? సల్మాన్ ఖాన్ కు పెళ్ళైందా? సల్మాన్ ఖాన్ పెళ్లి కాకపోతే తాగుతావా? మరి తాగరా. సాటి మగాడి బాధ సాటి మగాడికి నాకు ఉండదానే. అంటే మందు మానవా? సల్మాన్ ఖాన్ పెళ్లి అయితే కానీ నేను మందు మాన. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? రేడియేషన్ కి పెళ్ళానికి దూరంగా ఉండాలని డాక్టర్ చెప్పాడు. పెళ్ళాన్ని పుట్టిని పంపిస్తే మనశ్శాంతి ఉండదని చెప్పిన ఎదవెవడో నాకు చెప్పు. ఏంటి లక్ష్మణ్, పెళ్ళానికి పుట్టింటికి పంపిస్తున్నావా? ఇలాంటి విషయాలు నేను అసలు క్షమించాను లక్ష్మణ్. నీకు చూడు లక్ష్మణ్, పెళ్ళాం మన పక్కన ఉంటే మన ఆరోగ్యం ఎలా ఉంటుంది చూడు. బీపీ నార్మల్, షుగర్ నార్మల్, డిప్రెషన్ నార్మల్, ఫ్రస్ట్రేషన్ నార్మల్, క్యాన్సర్ నార్మల్. క్యాన్సర్ ని క్యూర్ చేసే పెళ్ళాన్ని పక్కన పెట్టేసి పుట్టింటికి పంపిస్తాను. నన్ను పుట్టింటికి వెళ్ళిపోమన్నావు కదా, వెళ్తున్నా. ఇంకా జన్మలో జన్మలో నీ దగ్గరికి రాను, వెళ్తున్నా. వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వాలి లక్ష్మణ్. అయితే మీ ఆవిడ్ని పంపించేయండి. ఆ మా ఆవిడ అంటే ఒక సంవత్సరం తర్వాత పంపిస్తాలే లక్ష్మణ్. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, కానీ ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రాబ్లమ్స్ డబుల్ అవుతాయి. ఇలాంటి కామెడీ డాక్టర్ ని పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ సుడి గారి సుధీర్ అలాంగ్ విత్ స్టీవ్. మా అమ్మగారికి చిన్నప్పటి నుంచి కోరిక నేను కాంపౌండర్ అవ్వాలని. అదేంటమ్మా ఎవరైనా డాక్టర్ లైర్ అవ్వాలని కోరుకుంటారంటే మా అమ్మ చెప్పింది నాకు, నాకున్న బ్రెయిన్కి ఇదే ఎక్కువ అని. అప్పటికి ఎంబీబీఎస్ చేద్దామని శంకరరావు ఎంబీఎస్ 3 times చూసా, అవ్వలే. ప్రస్తుతానికి ఏదో విధంగా కాంపౌండర్ అయ్యాను. మా డాక్టర్ లేనప్పుడు నేనే డాక్టర్ అండి. ఈ స్టెతస్కోప్, ఈ కోట్ మొత్తం సెటప్ అంతా మనమే. మనం ఏం చెప్తే అదే. వినపడలేదు, వినిపించి ఓరాక్షన్ చేస్తున్నావు. రెండోది కన్ఫర్మ్ చేసుకో. నువ్వెవరు? కాంపౌండర్ని. నేనెవరిని? డాక్టర్వి. నీ పని ఏంట్రా? పేషెంట్ లోపల పంపించాలి. నా పని ఏంటి? వచ్చిన పైకి పంపించాలి. నేను హాస్పిటల్లో లేనప్పుడు నాకు ఆప్రాన్, తర్వాత నాదేమో స్టెతస్కోప్ వేసుకొని తిరుగుతున్నా అంటే ఓవరాక్షన్ చేస్తున్నా అంట. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడాడు, తోలు తీస్తా. ఏంటి సార్, ఏదో మీ పిల్లలు వేసుకొని తిరిగి ఫీల్ అయిపోతారు. స్టెతస్కోపేగా అక్కడ పేషెంట్ వస్తున్నాడు, అసలు 3 నెలల సాలరీ లేదు. గిడిగా టోపీ వేసేస్తున్నాడు. రెడీ 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 రెడీ.
ఇందిరా పరిగెత్తుకుని రావడం మామూలు రావచ్చుగా. పరిగెత్తుడు కాదు డాక్టర్, ఊపిరి 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 ఆడట్లేదు డాక్టర్. ఊపిరి ఆడట్లేదా డాక్టర్? రాత్రి ఏం తిన్నావు? పెరుగన్నం తిన్నా డాక్టర్. జాబ్ ఏం చేస్తున్నావా? చేస్తున్నాను డాక్టర్. ఏ జాబ్? సాఫ్ట్వేర్ అప్లై. సాలరీ ఎంత? 25,000 డాక్టర్. మీ ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారా? ఉన్నారు డాక్టర్. మేము ఒక్కడే కొడుకువా? అవును డాక్టర్. వీడియో లాస్ చేయబోతే ట్రీట్మెంట్ చేయి. ఓహో, అరే ట్రీట్మెంట్ చేయాలి కదా నీకు. అరే ఒకసారి ఊపిరి గట్టి పీల్చు, ఇంకా గట్టి పీల్చు. ఇప్పుడు వదిలే, వదలరా, ఊపిరి వదిలు. అది వదిలి చాలసేపోయింది. ఏంటది? ప్రాణం. ఒరేయ్ తీసుకెళ్ళ లోపల, ఎక్కడ దాగిండ్రా? ఈడితో ఏడేవాడు, లోపల ప్లేస్ లేదు, ఇక్కడ కూర్చొని మేనేజ్ చేద్దాం. కొత్త పేషెంట్ ఎవడు వస్తాడు ఉన్నాడు, కొంచెం జాగ్రత్త చూసుకో. నేను లోపలికి వెళ్ళి మేనేజ్ చేసి వస్తాను. ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్ని. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఈ మధ్యన కళ్ళు మసక బారినే, కళ్ళు అసలు కనిపించట్లేదు సరిగ్గా. కళ్ళు కనబడతలేదంట. ఏంటి సంగతులు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం యాక్చువల్ గా నాకు కళ్ళు కొంచెం మసక బారండి, ఏం కనిపించట్లేదు మామూలుగా. ఏం చూస్తున్నారు? ఇందాక నడుచున్నారు కదండి. ఇక్కడ నడిచి ఉండడం ఏంటి? ఆయన కదా ఉంది ఇందాక నుంచి. లేదండి, అక్కడ నుంచి నడిచి తీసుకొచ్చి పొట్టిగా ఉందండి. మొఖం మీద స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. నడిచేది కాదండి బాబు, ఇదే కాంపౌండర్ ఉన్నాడు. నేనే ఉన్నా. అయ్యి లేదండి, అమ్మాయి అండి. మీరు అనవసరంగా టెన్షన్ పడతారు. మీరు టెన్షన్ పడద్దు. ఏంటి మీ ప్రాబ్లం? కళ్ళు కనబడట్లేదు అంతే కదా. అవునండి, నేను దాన్ని ట్రీట్మెంట్ ఇస్తా కదా. మీకు ఎప్పటి నుంచి ఇలా కనబడడం మానేసింది? అంటే 2 సంవత్సరాల నుంచి కొంచెం మసక్కి ఈ మధ్యన ఎక్కువైపోయిందండి. బాగా ఇప్పుడే చెప్ అబ్బాయి అమ్మాయి అయిపోతుంది, అమ్మాయి అబ్బాయి అయిపోతుంది, నాకు అర్థం కావట్లేదండి. అబ్బాయి కాదండి, నర్సే ఇందాక నుంచి ఉంది మీ పక్కన. అయ్యో లేదండి, ఫస్ట్ గో మీరు అనవసరం కదా. నేను మీకు చెక్ చేయాలి క్లియర్ గా. ఒకసారి ఇటరండి, ఆవిడ అక్కడే ఉంటుంది. మీరు ఇటరండి, మీరు కళ్ళు మూసుకోండి. రెండు కళ్ళు కాదండి, ఒక కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ఈ కళ్ళు మూసుకోండి. ఫస్ట్ చెక్ చేసింది మీరు కదండి. నేను చెక్ చేయడం ఇందాక ఆడేగా చెక్ చేస్తుంది. కాంపౌండర్ నే, నేనే చెక్ చేస్తానండి. మీకన్ను ఫస్ట్ చెక్ చేసింది నేను కదా. మీరు ఎలా ఉన్నారు? మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆరే చెక్ చేస్తాను, మీరేం కంగారు పడద్దు. మీరు అలాగే ఉండండి. ఇంకా కాంపౌండర్ ఏంటి మ్యాటర్? బానే ఉందండి. అతను రెండు కళ్ళు ఉన్నాయి అతనికి. ఓ మై గాడ్, రెండు ఉన్నాయి మీకు? రెండు ఉన్నాయి నాకు. అయ్యో మీరు అసలు ఏం వరి అవద్దు, చాలా చిన్న ప్రాబ్లము. ఆ బోర్డు మీద మీకు ఏం కనబడుతుంది? అక్కడ బోర్డు ఏం లేదు కదండి. అక్కడ ఓ మై గాడ్, బోర్డు ఏం లేదన్నాడు. దిస్ ఇస్ మోర్ వాట్ చికెన్ గుని ఆఫీస్ వాస్ కుచుమా కావ్. కాంపౌండర్ సార్, ఇప్పుడు చూడండి. అయ్యబాబాయ్ బాగా పనిచేస్తుందండి. ఫస్ట్ అయి చదవండి, కనబడుతుందా? కనిపిస్తుందండి. ఏం కనబడుతుంది చదవండి. ఏ బిసిడిఈ ఎఫ్జిహెచ్ బాగానే ఉన్నాయి. నన్ను బాగానే ఉన్నాయా? ఇప్పుడు ఇంకా బాగా కనబడుతుంది, పెద్ద కనబడుతుంది చూడండి. ఇప్పుడు చూడండి. అయ్య బాబాయ్ పెద్దగా అయిపోతుందండి అక్షరాలు. అది ట్రీట్మెంట్ అంటే అలా ఉంటది మరి మ్యాటర్. చాలా బాగుందండి, చాలా బాగుంటది. మీరేం కంగారు పడద్దు, మీరు ఇటరండి. మీ ఇంకా మ్యాటర్ ఏంటంటే వినిపించట్లేదండి. కాంపౌండర్ చౌ చెక్ చేయించండిగా డాక్టర్. ఇందులో ఏ డైరెక్టర్ రేష్మి కనిపిస్తున్నాడు. రేపు రేష్మి కనపడుతుందా? నేను రేష్మిని ఎప్పుడు ఇందులో చూడలేదు, చూద్దామాకు. అయ్యో రోజా గారు, ఓ మై గాడ్, నాకు కూడా అందరూ కనబడుతున్నారు. ఓ మై గాడ్, ఇది చాలా సీరియస్ ప్రాబ్లం అండి. అసలు నెగ్లెక్ట్ చేశారు అనుకోండి. అయ్యో ఇప్పుడు వినిపించట్లేదండి. మరి అదే ప్రాబ్లం మీకు చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? చాలా సీరియస్ ప్రాబ్లం అని చెప్తే మీకు వినట్లేదా? ఏం పర్లేదండి, నేను ఐ డాక్టర్ నే కాదు, ఈయన డాక్టర్ కూడా అన్ని చేస్తాను. కాంపౌండర్ డాక్టర్ చోలు, ఇప్పుడు వినపడుతుందా క్లియర్ గా? అయ్యో వినిపిస్తుంది, పాటను ప్రతిదీ వినపడుతుంది కదా. వినిపిస్తుందండి. మీకు ఒక మెడిసిన్ రాసిస్తాను, ఆ మెడిసిన్ సాస్టిస్ గా వాడండి. డాక్టర్ ఇంత ప్రాబ్లం క్లియర్ అయిందంటారా? ఆల్మోస్ట్ క్లియర్ అయినట్టే. ఒక నిమిషం, ఇవన్నీ అవి 4 అండి. ఇది ఎవరికి ఇస్తా? 5. సరే ఇగో 700 తీసుకొచ్చి చిల్లర మార్చితే. అది 500 అంటే 10 రూపాయలు కదా డాక్టర్? అయితే మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయినట్లుంది. మనం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అమ్మ అది 500 అండి. చిల్లర ఇవ్వండి 500. విషయం చెప్పాలి. ఏంటండి? ఇదే ప్రాబ్లం ముదిరితే కనుక మీరు 2 మినిట్స్ 3 మినిట్స్ ఒకసారి గతం మర్చిపోయే ఛాన్స్ కూడా ఉంది. అవునండి, జాగ్రత్తగా ఉండండి. సరేనండి. ఇందాక వచ్చినప్పుడు ఇక్కడ డోర్ ఉండేదండి, డోర్ కనిపించట్లేదు. ఇక్కడ గేట్ అక్కడ ఉంది. 15 సంవత్సరాలు హాస్పిటల్ గట్టి గేట్ ఎలా మార్చేస్తాను చెప్పండి. లేదండి, ఇటు నుంచి వచ్చాను నడుచుకుంటే. ఎవరి ఇక్కడ క్లియర్ గా ఎగ్జిట్ బోర్డ్స్ కూడా ఉన్నాయి, కావాలంటే చూడండి, చూసుకుంటే వెళ్ళండి. జాగ్రత్తగా వెళ్ళండి. థాంక్స్ అండి.
వెల్కమ్. బయటికి వెళ్ళాలి, మీరు ఎక్కడ ఉన్నారంటే? బయటికి వెళ్ళి మీరు మీరు ఇప్పుడే వస్తున్నారు హాస్పిటల్కి, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? కాంపౌండర్ మీరు డాక్టరా? నేను కాంపౌండర్, డాక్టర్ అక్కడ ఉన్నారు. Yes, come in. ఏ నేను కాంపౌండర్ కదండి. ఆయన కాంపౌండెంట్ అండి, డాక్టర్. హీస్ అ గ్రేట్ డాక్టర్, శంకర్ దాదా, ఎంబీబీఎస్, జిందాబాద్. నీకు ఇందాకే చెప్పాను 2 మినిట్స్ కూడా మర్చిపోతారని. ఏంటండి ఇంత లాస్ట్ టైం అన్నారు ఏంటి? లాస్ట్ టైం అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ టైం వచ్చారు కదా, నెక్స్ట్ టైం వచ్చేప్పుడు ఇది లాస్ట్ టైం అయింది కదా, అందుకే లాస్ట్ టైం అన్నాడు. ఏం చూస్తున్నారు? లేదా నర్స్ ఇందాక వాళ్ళకి అక్కడ తీసుకొచ్చింది, నర్సే నర్సే కదా, నర్సే తీసుకొచ్చింది. ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు యాక్చువల్ గా అండి కళ్ళు మసక పారుతున్నాయండి, ఇంకా చెప్పినట్టు అనిపిస్తుంది అండి ఆజిటీస్. మీరు ఇప్పుడే వచ్చారండి హాస్పిటల్ కి? అవునండి. మా కాంపౌండర్ అడగండి. అవును ఇప్పుడే వచ్చారు. బాబాయ్ నాకు ఏమన్నా పిచ్చక్ పడుతుందండి, ఇందాక అమ్మాయికి నా అమ్మాయి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ అబ్బాయి వస్తుంది. బాగా ముదిరి ఇటండి. అటు మీకు బోర్డు కనిపిస్తుందా? కనిపిస్తుందండి. నన్ను అక్షరాలు చదవండి. ఏబిసిడి ఎఫ్ జి హెచ్ కనిపిస్తాయండి. ఇప్పుడు చూడండి కనిపించు. ఏంటి ప్రాబ్లం ఉందిగా? అయ్యి బాబా నాకు ఏదో అయిపోతుందండి, నాకేం అర్థం కావట్లేదు అండి. రండి ఏడప్పుడు ఏం చేయలేదు సార్. సూపర్. నేను అలా చెప్పాను అంటే నేను వచ్చానండి. నేను రాలేదండి, ఇప్పుడే ఫస్ట్ టైం రావడం. నీకు అంతగా డౌట్ ఉంటే ఎన్ని నెలలు చెప్పండి? ఇందాక అవండి ఆయన మొత్తం ఐదండి. మీ మా అమ్మ నాలుగే, ఇది ఎవరికిద్దావు? ఇది లేదు. అయితే నేను ఫస్ట్ టైం వచ్చాను. నిన్న చాలా ప్రాబ్లం ఎక్కువైపోతుంది అన్నాక ఏం అర్థం కావట్లేదు. మీకు ఒక ఇంజెక్షన్ ఇస్తాను, ఓకే? ఇది కొత్త ఇంజెక్షన్, ఇటు పక్క కాదు, ఈ పక్కన మొహం మీదే. రండి 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 రండి. ఎక్కడ ఉన్నానండి నేను? నరసింహరావు చూడరా, మన కార్మికులు ఎవరు పట్టించుకోవట్లేదురా, నాయకుడు నువ్వే నడిపించాలరా. నా పేరు నరసింహరావా? విప్లవం. కాదు అసలు ఏం జరుగుతుంది నాకేం అర్థం. మనం ఉదయం వచ్చి హాస్పిటల్ కి, ఇంకా డాక్టర్ మనం పట్టించుకోవట్లేదు. అలా కాదు, ఇందాక నిన్ను ఎక్కడో చూసినట్టుంది. నువ్వు నన్ను ఎక్కడ చూడవే నరసింహరావు, నువ్వు నాయకుడు, నీ కార్మిక నాయకుడే. విప్లవం. పేషెంట్. నేను డాక్టర్ గెలుస్తాను. నాకు కళ్ళు కనిపించవండి. అలా డైరెక్ట్ మాట్లాడుతుందండి. డాక్టర్ నాకు కళ్ళు కనిపించవండి. ఈ టాబ్లెట్ వేసుకో, కళ్ళు మూయి, ఇప్పుడు చూడు. డాక్టర్ నరసింహరావు, నా కళ్ళు వచ్చి నరసింహరావు. అవునా? నా ఆపరేషన్ 10 లక్షలు ఖర్చుంది, నువ్వే ఇస్తాను గుర్తుంది కదా. నేను 10 లక్షలు నేను ఇవ్వడం. మీరు ఇప్పుడే వచ్చాడు, ఆపరేషన్ అయిపోయింది, 10 లక్షలు ఇప్పుడే కదా మీరు 10 లక్షలు కడతా అని చెప్పని ఒప్పుకున్నారు. అంటే ఆయన ఎవరు నాకు తెలియదు. ఎవరు తెలియపడమే నరసింహారావు గారు, మీరు కార్మికులు. అంతే, 10 లక్షలు ఇచ్చండి. మీ ప్రాబ్లం ఏంటండి? నా కళ్ళు కొంచెం మసక మసక. ఓ నేనండి డాక్టర్, నీకు కావాలంటే చూడండి. ఏంటండి? అరే అక్కడే. ఏమన్నా ఏంటన్నా హెయిర్ స్టైల్ మార్చేసా సడన్ గా? అర్థం కాదు, నేను ఇలాగే ఉంటాను చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి షారుఖ్ ఖాన్ అంటారు. మీకు ఇప్పుడు కళ్ళు బసబసగా లేకుండా ఉండాలంటే ఇటు రండి, అలా ముందుకు రండి నాతో పాటు, అక్కడ చూస్తూ ఉండండి. 1 నుంచి 20 దాకా లెక్క పెట్టుకోండి. గోవిందా గోవిందా. ఏంటి ఇక్కడ ఐ హాస్పిటల్ ఎక్కడండి ఇక్కడ? మీకేం తెలుసండి ఐ హాస్పిటల్? కట్ ఏం కట్టు, ఆగు, కట్ ఎట్లా అవుతుంది? ఏంటి కర్ర తీసుకో, మార్చు. సార్ డైరెక్టర్ గారు సీన్ రెడీ అండి. డైరెక్టర్ గారు ఇదిగోండి, పొద్దున ఆటోలు 100 ఇచ్చారుగా తీసుకోండి. సార్ కెమెరామెన్ రాలేదు. ఫైట్ మాస్టర్ వచ్చాడు, ఒక్కనే సాగండి. ఇప్పుడు మనం ఫైట్ చేయబోతున్నాం. లేదు డైరెక్టర్ గారు, సీన్ ప్రకారం ఇప్పుడు మనం చేసిన రొమాన్స్. రొమాన్స్ మధ్యలో విల్లన్ వచ్చాడు. రొమాన్స్ మధ్యలో విల్లన్ ఎందుకు వస్తారు సార్? డైరెక్టర్ నువ్వా నేనా? డైరెక్టర్ మీరే సార్, క్రియేటివ్ మైండ్ డైరెక్టర్. డైరెక్టర్ నువ్వా నేనా? డైరెక్టర్ మీరే. హలో, రాజమౌళి గారు, బాహుబలి 2 వచ్చి మంటారా? వచ్చేస్తారండి. ఎన్నిసార్లు వస్తారు క్యారెక్టర్ చేంజ్ చేసుకుంటూ? అది కాదు సార్. ఏది కాదు సార్? సార్ సార్ సన్నీ ఆడు సార్. రాజమౌళి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు సార్, మాట్లాడు. హలో, సరేనండి. ఏమన్నారు? ఇంకో 2 వాయించుకున్నాడు. లాఫింగ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు
రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిక్కే రెడ్డు సెక్స్ వై జెడ్ చూసా. ఏం డాన్స్ చేశారయ్యా? ఏమండి బస్ స్టాండ్ అండి, బస్ స్టాండ్ అండి, బస్ స్టాండ్ అండి. అది మీ నాన్న ఇచ్చిన ల్యాండ్ కాదు బస్ స్టాండ్, ఎందుకు అంత ఆనందపడతావు? ఎక్కి కూర్చోవచ్చు కదా అని. స్టార్ట్ వచ్చినప్పటి నుంచి అయినా ఎక్కి ఎంజాయ్ చేయడానికి అది రంగులు రాట్నం కాదు బస్సు. అయినా ఇప్పటికిప్పుడు పుట్టింటికి వెళ్ళాల్సిన అవసరమే వచ్చింది. మా నాన్నగారు నా మీద బెంగ పెట్టుకున్నారండి. కూతురుకి లంగా పెట్టలేదు కానీ బెంగ పెట్టుకున్నాడా వాడు? సర్లే కానీ ఈసారైనా కట్నం తెస్తావా లేదా? పువ్వుల్లో తెచ్చి తీసుకొస్తానండి. 10 సంవత్సరాల నుంచి పువ్వుల్లో పెడతానని నా చెవులో పెడతాడు. ఏంటండి చెవులో పువ్వులు? ఏం పెడతాడు? దీన్ని చేసుకున్న వల్ల నాకు ఏది రాలేదండి. వాడు కట్నం ఇవ్వలేదు. పోనీ బంధువుల దగ్గర నుంచి ఏమన్నా చదివింపులు వస్తాయి అనుకుంటూ గుళ్ళో పెళ్లి చేసుకుని చచ్చా. అక్కడ కానుకొల హుండీలో వేయాలంటే అన్ని అందులో వేసారు. ఇక నాకేం వస్తాయి? ఏమండి ఎప్పుడు మామూలునే తిడతారు కానీ మీ ఓళ్ళు పెళ్ళి అయ్యి నాలైంది, ఒక నగల నట్రా ఏమన్నా పెట్టారా? నగలు నక్లెస్లు పెట్టడానికి మా వాళ్ళది కళ్యాణి టిఫిన్ సెంటరు. కావాలంటే ఒక దోశ అడిగిస్తారు, వడ్డానం వాళ్ళు ఎక్కడ తెస్తారు? ఇంకా నయ్యం సిల్లు గారు ఇస్తానని లేదు. సరే కానీ మీరు వెళ్ళండి, నేను ఎక్కుతాను. ఎక్కడికి వెళ్తావే? ఆ బస్సు రావటం లేట్ అయితే ఏ క్యాబో ఎక్కుతావు. వాడు దూరంగా తీసుకుని నేను దగ్గర తీసుకుంటాడు. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, నువ్వు అలాంటి దానివే కానీ భయం అది. బయట సరి చేసుకో, బయట సరి చేసుకో. కుర్రాళ్ళు కనపడితే చాలు, పిన్నిసి పెట్టినా చాలు, ఎందుకు జరుగుతో తెలీదు. ఏంట్రా ఆ చూపేంటి? చూపులతోనే తినేస్తావా? ఉదయం కూడి తినలేదా? అంటే ఏంటండి కత్తిలా తయారైందండి. నిన్ను కోసుకు తిన్నామని పోలేండి. కుర్రోడు ఏదో ముచ్చట పడుతున్నాడు. వాడు ముచ్చట పడతాడు, నువ్వు ముచ్చట తీరుస్తావు, తర్వాత నా గురించి ముచ్చట పెట్టుకుంటారు వాళ్ళంతా. పెళ్లికి ముందేరా ఈ యాత్రలు ఆవేశాలు. పెళ్ళైన తర్వాత ఇంత ఎందుకు ఆవేశపడ్డావు అని అప్పుడు బాధపడతావు. తెలుసులేండి. ఏం తెలుసురా నీకు? పెళ్లికి ముందు అమ్మాయిల వెనకెళ్తాం, పెళ్లి తర్వాత పెళ్ళాం దగ్గరకు వస్తే వెనక్కి వెళ్తాం. జీవిత సత్యం. పెళ్లికి ముందండి బుక్ లో చదువుకుంటూ నటిస్తూ అమ్మాయిలను చూస్తాం, పెళ్లి తర్వాత పెళ్ళాం దగ్గరకు వచ్చిన బుక్ ఏ చదువుతాం. గురుగారు ఇద్దరే వచ్చారు, పిల్లలు ఎవరు రాలేదు? పిల్లలంటే గుర్తుకొచ్చిందండి, మా ఆయన గారికి లోపం ఉందండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే టాబ్లెట్లు వేసుకోమన్నారు. రాజ్యం కొంచెం పెద్దగా చెప్పవే, లేకపోతే సెల్లులో రికార్డ్ చేసి రోజు సుప్రభాతం లాగా వింటాడు. తగలయ్యా ఎప్పుడు ఏం చెప్పాలో తెలియదు, బోవరకు ఎగేసుకుంటూ వస్తుంది. సరే ఇప్పుడు బస్సు వస్తుందంటారా సార్? లేదు ట్రైన్ వస్తుందరా, పట్టాల కింద పడి చావు. బస్ స్టేషన్ లో బస్సు రాక భానుప్రియ వస్తుందా అండి? ఎవడీడు? నేను అపోలో హాస్పిటల్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? ఏం లేదు, ఎదురు ఒక లారీ వస్తుంది, గుద్దిపడే వాళ్ళే తీసుకెళ్తారు. సార్ కోపడతారండి సార్. ఇప్పుడు 10 గంటల బస్సు ఎన్ని గంటలకు వస్తుంది సార్? 10 గంటల బస్సు ఎన్ని గంటలకు వస్తుంది? 10 గంటల బస్సు అని నువ్వే అంటున్నావు, మళ్ళీ ఎన్ని గంటలకు రావటం ఏంట్రా? నీ గంటకి వాడు ఏమన్నా వీపీలా కనపడుతున్నాడా? సార్ ఆయన ఏదంటే నన్ను వీపీ అంటారేటండి. నీ క్యారెక్టర్ అయిపోయినా ఇంకా ఇక్కడే తిరిగితే నువ్వు వీపీగా విఐపీవా? మేడం ఏంటండి ఇంత కోపం ఏంటి? నాకు కోపం అంటే గుర్తుకొచ్చిందండి, మా ఆయన గారికి ఓ లోపం ఉంది ఆయనకి. రాజ్యం అదేమన్నా హరికథ అంటే అందరికీ చెప్పడానికి? సార్ మీరిద్దరు మొగుడు పిల్లలా? అవును. అసలు మీకు పోలికలే లేవు సార్? పోలికలు ఉండడానికి అదేమన్నా నా పాప బాబారా పిల్లంరా? మొగుడు పిల్లలకు పోలికలు ఏంట్రా? వెళ్ళిపో. ఏమండి ఎందుకండి మీకు అంత కోపం? నువ్వు వాపు, ఆ కోపాలు అట్నే వస్తాయి. ఈవిడికి ఎలాగో తెలుసు కనుక ఒక అరగంట నాతో పాటు పంపిస్తే అడ్రస్. మళ్ళీ పంపిస్తావా? పంపించేస్తాను. ఎందుకు 4-5 రోజులు ఉంచుకో? నిన్ను తగలేయ్యా, అదేమన్నా అద్దె సైకిల్ అంటారా? ఒక గంట దొక్కుని మళ్ళీ అద్దె కట్టడానికి చంపుతా. అది కాదు సార్, నాకు కొద్దిగా మర్చిపోయే లోపం ఉందా? ఏమండి లోపం అంటే గుర్తుకొచ్చింది, మా ఆయన గారికి లోపం. చంపుతా నేను. పద్యానికి అందరికి చెప్పుకుంటా వెళ్తుంది. రాకెళ్తున్నాడు అరవేంటి? రోల్డ్ గోల్డ్ అండి, మీ మెల్ల ఉన్నది బంగారమే కదా. గోల్డ్ అదా? నా మెల్లో ఉన్నది బంగారం అని వాడికి చెప్పాలా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏమే ఇది లాక్కెళ్ళొద్దని బతులాడుతున్నావా? నిన్ను లాక్కెళ్ళమని బతులాడుతున్నావా? నాకు లోపం ఉంది, నిన్ను అడిగిన తప్పితే చంపేస్తా. ఏంటి లోపం అంటే గుర్తుకొచ్చింది?
ఇంటి మీద బంగారం అంతా పోయింది కదే. పోతే పోయిందండి, జోబులో 30,000 ఉన్నాయి కదా. నీకు నోటి తోలు ఎక్కువ, వాడికి చేతి తోలు ఎక్కువ. ఇక్కో నువ్వేంట్రా మా తగిలావు. ఇదిగో దొంగ, నీకు దొంగతనాలైనా రేపులు కూడా చేయడం వచ్చా. నువ్వు ఇక్కడే ఉంటావా, పోలీసులకు ఫోన్ చేయమంటావా? బాబాయ్ అమ్మాయా, బస్సు వచ్చింది. ఏమండి వెళ్ళు, వెళ్ళు. ఏమండి ఇంట్లో సామాన్లు జాగ్రత్త అండి, తింగరాశాలు వేయకుండా ఉంటానండి. సార్ ఇది భీమవరం వెళ్తుందా సార్? లేదు, బీరు తాగడానికి వెళ్తుందిరా. బస్సు ఎక్కడికి వెళ్తుంది? భీమవరం రాసులు అక్కడ పో. పొరపాటు తెచ్చా బాబు, నీది భీమవరమేనా? అవును సార్. కొంచెం మావిన కూడా జాగ్రత్తగా చూసుకో. థ్యాంక్ యూ సార్. ఏమండి రోజు చూసుకుంటే అయినానండి. అదేంటి ఆయనతో నేను జంపు నుంచి మధ్యలో తిరుగుతున్నా నాకు అర్థం కాల, మొత్తం ప్లాన్ ఇదే. ఆయనకి ఏ లోపం లేదు కదా. పుట్టింటికి పుట్టింటికి నన్ను వాళ్ళు ఎవరు కదలకండి, ఎందుకంటే సుధీర్ వాళ్ళు కూడా కదలకుండా స్కిట్ చేయబోతున్నారు. అసలు కదలకుండా స్కిట్ చేయడం ఏంటి అనుకుంటున్నారా? అయితే చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ స్టూడియో గాలి సుధీర్ అలాంగ్ విత్ స్టీవ్. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడిదా. మనకి జీవితంలో జాబులు రావురా. మన పేరెంట్స్ కష్టపడి నైన్ చదివించారా, మన ఎయిత్లో చదివించారా, దానికి జాబులు ఎవరా, దానికి జాబులు ఎవరా? సిగ్గులేన దౌలారా, సిగ్గులేన దౌలారా. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, టెన్త్ పాస్ అవ్వాలంటే ముందు ఎయిత్ పాస్ అయ్యాలి సార్. మధ్యలో నైన్త్ ఉంది, నైన్త్ ఉంది రే. నైన్త్ కిలానే ఎయిత్ పాస్ అవ్వాలరా, నైన్త్ కిలానే ఎయిత్ పాస్ అవ్వాలరా. ఈ జాబులు గీబులు కాదురా, ఇవాళ నుంచి మన లక్ష్యం ఒకటే, బేపర్చంగా డబ్బులు సంపాదించాలరా. రేపు పొద్దున లేచింది మన లక్ష్యం ఏంటంటే డబ్బులు సంపాదించాలంతే. మనం ఇప్పుడు తినడానికి డబ్బులు ఉన్నాయా? ఇప్పుడు తినడానికి డబ్బులు ఉన్నాయి, రేపు మార్నింగ్ టిఫిన్ కూడా డబ్బులు ఉన్నాయా? ఇడి ఏంట్రా ఆ డబ్బులు ఉన్నాయనుకో, అనుకో రేపు పొద్దున్న దాకా ఏం ఆలోచించాం, తిన్న తర్వాత అప్పుడు ఆలోచిస్తాం. అదే పడిసాం ఇప్పటి నుంచి ఆలోచిస్తాం. అలా సూపర్ అని వీళ్ళు ఆలోచించు. నాకు తిన్న డబ్బులు ఉంచుకున్నా, నాకు తిన్న డబ్బులు ఉంచుకున్నా. పని చేద్దాంరా, గెటప్పులు వేసుకొని జనాలు మోసం చేద్దాం. ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటి? పని చేస్తానరా, నేను ఆటో వేస్తానరా. ఇప్పుడు దాకా వేసిన అడ్డోలు చాలు. ఆటో స్టాండ్ ఫుల్ అయిపోయింది. నువ్వు రౌడీ చెయ్యి, నేను జనాలాగా భయపెట్టిన జనాలందరినీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుందాం. కానీ ఎంత వచ్చినా బట్టి 50-50. డబ్బులు తీరా మర్యాద ఎంత తీయ. చాలా పెద్ద రౌడీ సార్ వీడు, మామూలుగా చంపేస్తాడు ఎవరైనా డబ్బులు ఇవ్వదు. ఇప్పుడు కూడా నన్ను కూడా బెదిరిస్తే డబ్బులు ఇచ్చా, ఇచ్చేయండి. ఎంత ఉన్నాయి? ఎంత ఇస్తున్నారు? 10,000. ఒక 5 నాకు ఇచ్చి 5 అడుగుతాను సార్. అదేంటి? ముందే మాట్లాడుకున్నా సగం సగం అని, ముందే మాట్లాడుకున్నా సగం సగం అని. అంటే మీ ఇద్దరు తోడుదాం కదా, చంపేస్తాం ఇలా చేస్తే. తీసుకున్నా కలగాలి కదా, ముందే అడిగేశారా. ఏం చేద్దాం, ఒక పని చేద్దాంరా. ఏంట్రా? నేను చచ్చిపోతానని చెప్పి నటిస్తాను అందరికి, అప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ దిగొస్తుంది, మనకి ఏం కావాలంటే మన డిమాండ్స్ అన్ని తీరుస్తుంది. అది చచ్చిపోయిన బెదిరిస్తావు, మొత్తం ప్రభుత్వం పిలిపిస్తావు, అంతే. మనకేం కావాలంటే అన్ని డబ్బులు, ఉద్యోగాలు, అన్ని. రెండు జాబులు, నీకో జాబు నాకో జాబు. పెళ్లి కూడా ఇద్దరా నీకేంటి, మామూలు కూడా చెప్తున్నా. నీకో పెళ్లి నాకో పెళ్లి, నీకో పెళ్లి నాకో పెళ్లి. నేను కిరోసిన్ పట్టుకొస్తా. కిరోసిన్ అంటే నిజం కిరోసిన్ కాదు, జస్ట్ నార్మల్ వాటర్ తీసుకుంటారా? ఓ యాక్టింగ్ కదా, యాక్టింగ్. ఇవాళ మామూలుగా ఉండదు, జాబులే జాబులు, పెళ్లిళ్ళే పెళ్లిళ్ళు, పెళ్లిళ్ళే పెళ్లిళ్ళు, అదే ఒకటే. జస్ట్ వాటర్ అంతే. వాటర్ ఆగిపెట్టి పొలం లేవు, జస్ట్ యాక్టింగ్ కదా, అగ్గిపోలు తేలా అందుకనే. నువ్వు యాక్టింగ్ చెయ్యి, యాక్టింగ్ ఎరగదీస్తా నీకు. ఎందుకు చూడు, వెళ్ళు. హలో, నేను చచ్చిపోతాను అందరు రావాలి, నేను చచ్చిపోతాను అందరు రావాలి, రావాలమ్మ అందరు రావాలి, నేను చచ్చిపోతాను రావాలి, త్వరగా రావాలి. ఏంట్రా అది, ఏం చేస్తున్నారా? రైల్వే స్టేషన్ లో టీ కాఫీ, ఆ టీ వడే, ఆ కాఫీ, ఆ కాఫీ అన్నట్టు ఉంది. యాక్టింగ్ అంటే అది కాదురా, నన్ను చూసి నేర్చుకో. మొత్తం గవర్నమెంట్ దగ్గర రావాలి, మాకు ఉద్యోగాలు కావాలి, మా డిమాండ్ తీర్చాలి. వెళ్ళాంటే చచ్చిపోతా, చచ్చిపోతా. So
దగ్గరికి వస్తే సూసైడ్ చేసుకుంటాను సూసైడ్ చేసుకుంటాడు ఏమైందిరా ఇక్కడ ఏం జరుగుతుంది సార్ ఆడు సూసైడ్ చేసుకుంటా అంటాడు సార్ సూసైడ్ చేసుకుంటా ఎందుకురా నాకు ఉద్యోగం లేవు ఏం చదువుకున్నావు నువ్వు నేను 9 సార్ పాస్ పాస్ ఏంటాడు 9th క్లాస్ కి జాబ్ అంటాడు మన 8th కి జాబ్ వస్తా సార్ నువ్వు ఇక్కడ ఏమైనా చేసుకో కానీ ఇక్కడ మాత్రం ఏం చేయొద్దు ఎందుకంటే అక్కడ బోర్డు పెట్టారు చూసావుగా తెలుసు మీరు వచ్చేదాకా ఎలగొడదు అనుకున్నా ఇప్పుడు వెళ్తా చూడండి కావాలంటే కింద ల్యాండ్ మ్యాన్ ఉంది ఎవడు సార్ ఇక్కడ ల్యాండ్ మ్యాన్ పెట్టింది మామూలుగా పెట్టారా దేనికి అంటే టెస్ట్ కోసం అర్జెంట్ గా ఫోన్ చేసి రమ్మనండి సార్ తీయమనండి మొన్ననే పెళ్లి అయిందిరా వాడు అరిమున్కి వెళ్ళాడు అరే మొన్న ల్యాండ్ మ్యాన్ పెట్టావు కదా నువ్వు దానిపైన ఒక కాల్ పెట్టాడురా ఎలా తీయాలి ఓకే ఓకే అయితే అరే నువ్వు కాల్ తీస్తే అరే నువ్వు కాల్ తీస్తే గ్రీన్ వ్యాన్ ఉంటుంది అంటే అక్కడ కట్ చేయాలి సూపర్ ఐడియా రా ఏం చెప్పు ఓ 2 డేస్ అడి హనీమూన్ చేస్తారు అప్పుడు తీసుకుందాం బెస్ట్ పంజగుట్ వెళ్తాను పంజగుట్ నుంచి కింద నుంచి కన్నం పెట్టుకుని లాగొచ్చి కింద నుంచి బాంబు తీసేస్తా వా సూపర్ ఐడియా సూపర్ ఐడియా నన్ను ల్యాండ్ మ్యాన్ నుంచి కాపాడు అప్పుడు లేడా అరే మామా ఏక పెగిలా అరే మామా ఏక పెగిలా వాళ్ళందరూ నా దగ్గర ఉన్నాడు మాత్రం దూరంగా ఉన్నాడు వాడు కాలు కింద ల్యాండ్ మ్యాన్ ఉంది సార్ ల్యాండ్ మ్యాన్ తవ్వితే కోట్లు కోట్లే అరే సూపర్ లక్కీ సార్ అది మైనింగ్ కాదు సార్ ల్యాండ్ మ్యాన్ ల్యాండ్ మ్యాన్ ఏమవుతుంది ఇప్పుడు ఆడి కాలు ఎత్తే వెళ్ళిపోతాం సార్ అరే నాకు మాత్రం కాల్ చేయకరా నువ్వు ప్లీజ్ రా దేనికి సార్ ఆడి కాలు ఎత్తితే నేను వెళ్ళిపోతాను రా నా కాల్ కింద బాంబు ఉంది సార్ అయితే ఒక్క 2 మంత్స్ ఆగు 2 మంత్స్ ఆ దేనికి సార్ దీపావళి వస్తుంది పెద్ద బాగా చేస్తున్నాం పండగ మళ్ళీ దండండి సార్ సన్మానం చేశారు ఎవరన్నా ఇప్పుడే సన్మానం జరిగింది ఎవరు చేశారు మూర్తి గారు అని ఆయన ఎవరు నేనే కానిస్టేబుల్ గారు కత్తిసిరండి కానిస్టేబుల్ కాదు ఎస్ఐ సరే అండి కానిస్టేబుల్ తీసిరండి ఎస్ఐ రా నేను సరేలేండి మళ్ళీ బోర్డు వేసుకోవాలి కదా తీసిరండి సార్ కత్తి దేనికి సార్ అని విజిలేస్తాను విజిలేయగానే పారిపోవాలి మీరేం చేస్తారు ఈ కాల్ అరిగేస్తాను ఒక కాల్తో పరిగెట్టిన వెళ్ళిపో కాల్తో పరిగెట్టిన వెళ్ళిపో సార్ మీకు దండం పెడతా సార్ కాళ్ళు నరికేస్తానంటారు ఏంటి సార్ అయితే ఇంక లాభం లేదు ఏం చేయాలి సార్ ఇది పడేయాల్సిందే అలాగే ఉండు జాబ్ లేదు సంపాదన అలాగే ఉండు కలుపుకో ఇంకో ల్యాండ్ మీద కానిస్టేబుల్ గారు అరే నేను ఎస్ఐన్ రా ఒక్క నిమిషం మామిడి ఫోన్ చేస్తుంది హలో ఏ తాగే రాను ఇంటికి రా నైట్ బయట పడుకుంటా కాలేజ్ చూడరామ్మ నా ఇష్టం తాగుతా తీయాలగా నా ఇష్టం నువ్వు లగవాలి నా ఇష్టం ఇప్పటిదాకా కాళ్ళ కింద సార్ కూర్చుంటే ఎక్కడ ఉంటారు సార్ పర్లేదు కూర్చో తాగు ఏం పర తాగు సార్ నాకు అలవాట్లేదు సార్ అబ్బో అబ్బో తాగు ఫ్రెండ్షిప్ కోసం సార్ తాగు
నాకు ఎందుకో నా తాగిన తర్వాత డాన్స్ చేయాలనిపిస్తుంది. నాకు డాన్స్ చేస్తారా? నాకు మైండ్ గా దొబ్బింది ఏంటి, మొత్తం అందరం పోతాం సార్. పాట పెడితే మంచి డాన్స్ లేదు. కూర్చోండి సార్, కూర్చోండి సార్, ప్లీజ్ సార్. తీసి ల్యాండ్ మెయిన్ తీయాలి అంతా గేమ్ సార్, ప్లీజ్ సార్. వాటర్ తీసుకురండి అమ్మా. అలా వేసుకుంటారు అది బాంబు కాదురా. అదేంటది? అదే దుంప మీద కాళేశాడు, అది బాంబు అనుకోని. అది దుంప అయితే ఇది కూడా దుంప అవుతుంది కదా. ఇది కూడా దుంప అయి ఉంటుందిరా. తీసే కాళ్ళు తీసే, ఎందుకు ఏం కాదు. 3-2 ఇప్పుడు క్వార్టర్ ఏందిరా, బాంబు కూడా పెళ్లిపోయిన తర్వాత అసలు నీ వల్ల దరిద్రుడు. దొంప అని చెప్పాను, దొంప అని చెప్పని తీసి దొంప తెచ్చాడు. మొత్తం దొంప తెచ్చావిడు అన్నట్టు. అమ్మో పాపోయ్. రాఘవ తర్వాత ఎవరైనా మరి ఈ రోజు ఫైర్ అయ్యే ఫన్ తో వీళ్ళు రెడీగా ఉన్నారు. పిలవడానికి నేను రెడీగా ఉన్నాను, చూడడానికి మీరంతా రెడీగా ఉన్నారు. మరి ఆలస్యం ఎందుకు? లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ అండ్ టీమ్. మిర్చి 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 లాంటి కుర్రాడే. ఏం అశోక్ ఏంటి, వ్యాపారం ఎలా సాగుతుంది? చాలా బాగా జరుగుతుంది. ఎందుకు మీ వ్యాపారం ఎలా జరుగుతుంది? ఏ వ్యాపారంలో ఏడ్చినట్టు ఉందా టీమ్ లో వాడున్నంత వరకు? ఎవడండి ఆడు? ఎవడంటే ఎందుకులే, టీ అందుకో. టీ అమ్మా, టీ తాగితే అల్సర్ వస్తుందంట. కాఫీ, కాఫీ తాగితే క్యాన్సర్ వస్తుందంట. పాలి, పాలు తాగితే అజీర్తి చేస్తదంట. నన్ను ఏం తాగమంటారా మరి? మీరు అన్ని తాగొచ్చండి. ఏ మీకు అన్ని వచ్చేసి ఉంటాయి కదా, మాట్లాడుతున్నారని. అక్కడ వస్తే బాగుంటుందండి. ఏంటది? కామెడీ, కామెడీ. ఊరుకోండి సార్, ఇలా పెట్టడానికి మీరు ఫీల్ అవ్వకూడదు. కానీ ఒకటి అడుగుతాను చెప్పండి, మనకు పెళ్ళి అయిందా? నాకు అయింది. అబ్బో ఎన్ని ఏళ్ళు అయిందండి? పెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. అది కాదండి, ఆవిడ వదిలేసి ఎన్ని ఏళ్ళు అయిందని అడుగు. నీ అబ్బా స్కిట్ స్టార్టింగ్ స్టార్ట్ అవుతుంది. నువ్వు కూర్చోండి. మంది ఎవరండి? అమలాపురం. ఎన్ని సంవత్సరాలు ఉన్నావు అక్కడ? 6 సంవత్సరాలు ఉన్నాను. 6 సంవత్సరాలు మిమ్మల్ని ఎలా భరించారండి బాబు? ఊరల కంటే మీరు ఇంకా గ్రేట్ సార్. మీరు ఇక్కడ 7 సంవత్సరాల నుంచి పోరున్నారు కదా సార్. మీరేం ఫీల్ అవ్వకండి, ఇవన్నీ మనసులో పెట్టుకోకండి, మర్చిపోండి. ఒక మంచి లెమన్ టీ తాగని చెప్పి. నాకొద్దు అశోక్ లెమన్ టీ. నాకొద్దు అని చెప్తే నువ్వు ఎవరు ఆర్డర్ ఇవ్వడానికి? మీకెవరు చెప్పండి, నా కోసం చెప్పుకున్నాను. రోజు రోజుకి పెరిగిపోతున్న నేరగాళ్ళు. నేను చూస్తున్నావుంట్రా. అంటే మీరు విన్నారా లేదో చూస్తున్నానండి. అశోక్ అవునండి. రోజు రోజుకి నేరగాళ్ళు ఇలా పెరిగిపోతుంటేనే నా దగ్గర చేయి చూపించి మాట్లాడతామంటా నువ్వు? నీకు ఎక్కడ చూపి, క్యాజువల్ గా చెప్తున్నాండి. నేరగాళ్ళు పెరిగి చూపిస్తా మామూలుగా చెప్పి. కంగారు పడతో, నేను వచ్చాను కంగారు పడతో. దేనికి నా అమాయకుని పట్టుకుని వాళ్ళ అలా ఇచ్చేస్తాను. ప్రశాంతం టీ కొడతా. చెప్పాను కదరా, నా ఎదురుకుండా కూడా నువ్వు వాడిని అలా భయపెట్టేస్తున్నావంటే ఇంటి తీసుకుని అర్జెంట్ గా పోలీస్ స్టేషన్ క్షమాపణ. నాకు నచ్చలేదు సార్, చేతులు కాదండి. ఇదంతా నిజం అనుకున్నారా? ఉత్తుతుందండి, పోలీసులు కూడా సరదా పోలీసులు. ఇదంతా ప్రాంక్ అండి, ఇక్కడ జరిగింది ఏం నిజం కాదు. అక్కడ కెమెరా ఉంది, చెయ్యి ఊపండి, చెయ్యి ఊపండి. మీరు 7 సంవత్సరాల్లో ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ ఇరగొట్టారు సార్. మేము సరదాగా చిన్న యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకున్నామండి, దాని పేరు హే హా హరిప్ప.
ఇది చెప్పండి ఒకసారి. గేదెలు కాసినట్టు కాదండి. మీరు గెలుచుకున్నారండి. సరదాగా మా యూట్యూబ్ ఛానల్ మీకు చిన్న కానుకగా ఈ అగ్గి పెట్టేస్తున్నాను. కొనుక్కోవాలండి. బయట కూడా దొరుకుతాయి కదా ఆ రోడ్డు మీద. ఆ రోడ్డు నుంచే తెచ్చిచ్చాం మీ మొఖాన్ని కదా చాలని. ఇంకొకసారి ఫ్రాంకులు గేకలు ఆటాడారో గారు ఏం మనసులో పెట్టుకోకండి. సరదాగా నా కోసం ఒక కాఫీ తాగండి. నాకు వద్దు కాఫీ. అలా కాదు సార్, నా కోసం. సరే చెప్పు. డబ్బులు ఇచ్చి కొనుక్కుని తాగండి. డబ్బులు లేనప్పుడు ఎందుకు ఆర్డర్ ఇచ్చావు? నా దగ్గర లేవు కాబట్టి ఇచ్చాను. మేమో చేరు తంతున్నావు వింట్రు. సర్లేరు మీ గారు, మేము చూసాం. నువ్వు చూసావు? మేము అందులో చేసాము. గురువు గారు అయ్యే మనసులో పెట్టుకోకండి. సరదా ఇలా చూడండి. ఇంట్రా ఏళ్ళు చూపిస్తున్నావు? ఏళ్ళు కాదండి, ఎన్నో చెప్పండి. నాలుగు. ఏంట్రా చూదారు అంటావు? పర్లేదు, అన్ని పని చేస్తున్నాయి. అన్ని పని చేస్తా ఆవిడ ఎందుకు వెళ్ళిపోద్దండి. రాత్రి పంజాబ్లో దొంగతనం జరిగిందంటే మీరేమో అటుకేసి వెళ్ళారా అని. ఏం మాట్లాడుతున్నారా? చూసారా మరి? అందుకే ఫ్రెండ్షిప్ కాదు. పంజాబ్లో దొంగతనం నేనే చేశా. ఏం చేస్తావు? చెన్నైలో దొంగతనం నేనే చేశా. ఆ బంగారం నా దగ్గర నేను ఏమను. ఏం చేస్తావు? కెమెరాలు ఎక్కడ ఇచ్చారా? ఇది కూడా ఫ్రాంక్. నాకు తెలుసు, ఎవరు రావాలి. ఏం చేసుకుంటావు నువ్వు? చెప్పు చెప్పు చెప్పు. పోలీస్ అంటే ఏమనుకుంటున్నారా? పోలీసు డైలాగ్ చెప్పకుండా నిజం కొడతాడు. నిజం పోలీస్ కాబట్టి ఆయన. మీరు ఎక్కడ చెప్పనిచ్చారు? ఇలా అంటే తోసేస్తున్నారు. కెమెరాలు ఎక్కడ ఉన్నాయని ఎత్తుకుంటున్నారు మీరు. సార్ సార్ దొంగ దొరికాడు సార్. సార్ ఎన్కౌంటర్ ఇక్కడ చేసామంటారా? కోఆపరేట్ చేయండి, అయిపోద్ది అరగంట. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? సార్ గురుగారు, మన టీ షాప్ లో మజ్జిగొట్టు కూడా పోయిందండి ఒకసారి అడగండి. అవునా? ఎక్కడ తీసుకెళ్తా సార్? అక్కడ దింపి మళ్ళీ ఇక్కడ దిగబెడతా. ఓకేనా అశోక్? గురుగారు ఇంకా రాలేదా? ఇంకా రాలేదండి. ఏడి ఎస్ఐగారు ఏదో మూట తెచ్చి ఎక్కడ పడేసారట? అడ్డమైన చెత్త ఊరవతల భార్య ఎక్కడ తెచ్చి పడేస్తారా? బాగా వచ్చేస్తుంది. గురుగారు కొట్టి చెప్తాను, ఉప్పులన్నీ తగ్గిపోతాయి, మంచి టీ తాగుతారా? నీ బాత అడగలం కొద్ది ఎండ్రీ తాగేస్తాను. అశోక్ ఒక గ్లాస్ ఎండ్రీ. మాట్లాడతారా నువ్వు? నువ్వేం చెప్తున్నావు అర్థం కావట్లేదు. ఏం చెప్తున్నావు అర్థం కాక ఎడ్డు చచ్చిపోయి ఉన్నాడు. కొద్ది గట్టిగా చెప్పు. ఏది మళ్ళీ మళ్ళీ ఇచ్చారు కెమెరా ఎక్కడా? బానీ ఫ్రాంకులు ఏంటి ఏంటి అంతా చచ్చిపోతావు నువ్వు. నువ్వు సావటం ఎందుకే? నీకు ఇప్పుడు తెలుసా? తెలీదు. మరి అలా తగ్గించేసారండి? దాన్ని ఆడ ఆవిడ మోసం చేశాడు. ఆడ దగ్గర ఎలా గారు ఇక్కడ ఎడుతుంది ఫ్రాంకే. ఏమో మీ ముఖం చూస్తే మీరే మోసం చేసారేమో. లేకపోతే ఎక్కడికి వచ్చేది? మాట్లాడుతున్నాడు. ఇలాంటి బకరాన్ని ఎవరు బిపోరు. మీకు ఇంకో ట్విస్ట్ తెలుసా? ఇందాక మధ్యలో నిజం వేసే వచ్చారు కదా, ఆయన నిజం కాదు. అది కూడా ఫ్రాంకే. అది ప్రాంక్ లో ప్రాంక్ కదా. ఇప్పుడు మీరు గెలుచుకున్నారు సార్. ఎప్పుడు ఎన్ని ప్రోగ్రామ్లు కన్నా సరే మా బకరా మీరే. మీరు ఈసారి గెలుచుకున్నారు. సిగరెట్ పెట్టే తీసుకోండి. సిగరెట్ లేరా? అవి మీరు కొనుక్కుని పెట్టుకోవాలండి. ఇది రోడ్డు మీద వచ్చేవా? అక్కడ నుంచి మీ మొక్కానికి అంతకంటే ఎక్కువ ఎక్కడ దొరుకుతాయి? వెళ్ళరా.
చేయబడను అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ ది టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. చంద్రకళ గ్యారేజ్ ఇక్కడ మగాడి అహంకారాన్ని రిపేర్ చేయబడు. అక్క ఐ లవ్ యు అక్క. ఓ ఈ రోజు కోసం ఎదురు చూస్తావు నాకు తెలుసు అక్క. ఇన్ని రోజులు ప్రతి మగాడు ఆడదాన్ని ఇంట్లో తడిగుడ్డలా వంటింట్లో మసిగుడ్డలా చూశాడు. అదే గుడ్డ గుణపమై గుండెల్లో గుచ్చుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? నాలా ఉంటుంది. ఈ చేతులతో మేము కూరలో ఉప్పు వేసాం, కారం వేసాం, తిరుమాత వేసాం. ఆ తిరుమాత తిరగబడితే ఎలా ఉంటుంది తెలుసా? మళ్ళీ నాలాగే ఉంటుంది. ఏమైందని అడుగుతావేంటక్క? నేను టీవీ చూస్తే కరెంటు బిల్ ఎక్కువ వస్తుందని చెప్పి కేబుల్ కట్ చేయించాడు అక్క నా మొగుడు. అక్క రోజు మా ఆయన నిద్రపోతుంటే ఏదేదో మాట్లాడుతున్నాడు అక్క. ఈ పాట 1991లో వచ్చింది. ఈ పాటని ఇప్పటికి ఆడదాని బాధకు బ్యాక్ గ్రౌండ్ సాండ్ గా వాడుతున్నారంటే మనం ఎంత బ్యాక్ లో ఉన్నామో అర్థమవుతుంది. వెనక ఉన్న ఆడది ముందుకు రావాలి, ముందున్న మగాడు వెనక్కి రావాలి. అందర్ని దత్త తీసుకుంటా. అరే టీవీ చూస్తున్న మగాడా, నిన్ను కూడా దత్త తీసుకుంటా. అర్థమైందా? ఇన్ని రోజులు మా ఆడవాళ్ళ దగ్గర తీసుకున్న స్వాతంత్రాన్ని ఎంతో కొంత తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లావైపోతారు. అక్క ఇక మేము మా మొగుల దగ్గరికి వెళ్ళామక్క, మీ దగ్గరే ఉంటామక్క. ఎవ్వరు వెళ్ళద్దు, ఇక్కడే ఉండండి. ఇన్ని రోజులు మీరు వంట రూమ్ లో బాత్రూమ్ లో కన్నీళ్లు పెట్టుకుంటూ చన్నీళ్ళతో స్నానం చేసింది చాలు. అర్థమైందా? ఇక్కడే ఉండి వేడి నీళ్ళతో స్నానం చేయండి. నేను వాళ్ళందరినీ దత్త తీసుకొని చన్నీళ్ళతో నేను స్నానం చేయిస్తా. ఏమైంది? ఏం చెప్పంటావక్క, నా మొగుడు 15 రోజుల ఒకసారి చికెన్ బిర్యానీ తీసుకొస్తాడు. లెగ్ పీస్ వాడు తిని చెస్ట్ పీస్ నా మొహన కొడతాడక్క. అక్క లెగ్ పీస్ తినే అర్హత నాకు లేదా అక్క? అసలు మొగాళ్ళని వదిలేసి వచ్చిన తర్వాత మన బతుకులు ఎంత సంతోషం ఉంటుంది అక్క? చాలా సంతోషం ఉంటది. వాళ్ళు మగాళ్ళు కాదే, నీళ్ళలో మొసళ్ళు వాళ్ళు. ఆడదంటే పిల్లలుగానే యంత్రంలానే చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళ జీవితానికి ఓ మంత్రం అని ఏ మగాడు గుర్తించట్లా? చెప్తా అందరిని దత్త తీసుకుంటా, ఎవరిని వదలా. ఆ సంతోషం ఏదో మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోలేమక్క. మొగుడిని వదిలేసి ఎంత సంతోషం ఉంటుంది తెలుసా? ఇక్కడ ఇంకా సంతోషాన్ని పంచుతా నేను. అర్థమైందా? ఈ గ్యారేజ్ స్పెషాలిటీ ఇది. ఈ ఆనందాన్ని ఇలా కంటిన్యూ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోండి. హ్యాపీగా ఉండండి గ్యారెల్, హ్యాపీగా ఉండండి. వెళ్ళండి. ఎవరా ఇక్కడ చంద్రకళ? నువ్వేనా చంద్రకళ? ముందు నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు చెప్పు. నీతో చెప్పడానికి నువ్వేమన్నా మా భార్యవా? మీరందరు నా భర్త ఉండి ఉంటే ఈ పాటికి మీకు 4 తద్దినాలు 4 జయంతులు అయిపోయాయి. గానీ కరెక్ట్ గా చెప్పావక్క. అక్క గ్యారేజ్ లో ఉంటా, కృష్ణ గ్యారేజ్ లో ఉంటా. కాదు, పిల్లలు అన్న తర్వాత మొగుడు పక్కలో ఉండాలా. ఓహో నువ్వేనా దీనికి మొగుడు? అవును. కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని డిష్ టీవీ కట్ చేయించావంట? కరెంటు బిల్ ఎక్కువ అయితే నీ మొగుడు కడతాడా బిల్లు? ఏరా కరెంటు బిల్లే కట్టలేని వాడు, దాని మెల్ల తాళేలా కట్టావురా? పని లేనప్పుడు టీవీ చూడాలి, కానీ అదే పనిగా టీవీ చూస్తారు మీరు. పక్కింటి చూడండి అక్క, అట్లా టీవీ చూడండి అక్క, నెలలన్నీ చచ్చి పడిపోతున్నాయి అక్క. ఆ బ్యాక్గ్రౌండ్ పాటకి మీ బాధకి ఏమైనా అసలు సంబంధం ఉందా? సంబంధం లేని వారితో సంబంధం పెట్టుకుంటే పాటలు కూడా సంబంధం లేకుండానే వస్తాయి రా. అయినా నీతో నాకు సంబంధం లేదు కానీ. ఏయ్ వసాయ్ రావే ఇంటికి. దండం పెడతానండి, ఇంటికాడ పాప ఇస్తుంది, కొంచెం నా పిల్లల్ని పంపించండి. ఆ పాపకు పాలు నువ్వు ఇవ్వరా? నేను పాలు ఇవ్వడం ఏంటండి? నేను పాలు ఇవ్వడానికి గొర్రెలే బర్నా. అంటే మేము గొర్రెలమ్మా? బర్రెలమ్మరా బట్టే బాస్గా. పాటని అర్థం చేసుకునేవాడివి, పిల్లని అర్థం చేసుకుంటావురా? పాటలోని సాహిత్యం, పిల్లంలోని సాహిత్యం అర్థం చేసుకుంటేనే కాపురం రా. ఆ కాపురమే గుడి మీద గోపురం. అమ్మా మనుపురం. ఇంక నువ్వు కంటిన్యూ చేయకు, ఇంక నువ్వు కంటిన్యూ చేయకు. నా పిల్లానికి ఒక టీవీ కాదు 2 టీవీలు కొంటాను, కరెంటు బిల్ మొత్తం నేనే కడతాను.
కరెంట్ పోయినా జనరేటర్ కొంటాను. నేనేం తప్పు చేసావో మాకే తెలియదు, అయినా క్షమాపణ చెప్తున్నావు. నీకు దండం పెడతా తల్లి, నా భార్య నాతో పంపించి. ఈ స్త్రీ మూర్తులు కాలు మొక్కి ఈ స్త్రీలను తీసుకెళ్ళండి. ఈ స్త్రీ మూర్తులు ఏంటి? మేము కాలు మొక్కం. మొక్కవా? మొక్కారా? నువ్వు తన్న మేము కాలు మొక్కం. మొక్కవా? అరే ఒకసారి పాట అయిరా. మీ పాటకి మీకో దండం. ఆ పాట కంటే దీని పాదాలు మొక్కడే నహి మాబోయ్. వెళ్ళొస్తానక్క, ఏం సమస్య? మళ్ళీ నీ దగ్గరికే వస్తారు. ఈ చంద్రకళ గ్యారేజ్ ఎప్పుడు మీకోసం ఉంటది. దీని టార్చర్ భరించలేక దీని మొగుడు తొందరగా చచ్చిపోయి ఉంటాడు. భర్త భార్యను కొట్టడం ఆనవాయితీ, బట్ జస్ట్ చైన్స్. ఆ భార్య పక్కనే ఒక బలం ఉంది, అదే ఈ చంద్రకళ. చంద్రకళ మనందరినీ ఫలోన్ కన్న విజయానికి వచ్చేస్తున్నారు మై పరాది అండ్ రైజింగ్ రాజు. సమ్మర్ కదరా, సమ్మగా ఉంటదని అందుకేనా రాత్రి అంతా గతుకులు రోడ్డును వాటేసుకొని పడుకున్నట్టుంది. నిన్నటి కంటే ఇలా నువ్వు మస్తుగా పడుకున్నావు తెలిసినా? నేను పడుకోలా, నీ స్మెల్లకు సురోదప్పి పడిపోయా. చూసారండి, బ్యాచులర్ జీవితాలు అంటే ఇలాగే ఏడుతాయి. 10 మంది బ్యాచ్కి ఫాదర్ లాగా ఉంటావు, నువ్వు బ్యాచులర్ ఏంట్రా? ఈ డ్రెస్ లో ఎలాగున్నానరా? ఎవరండి మీరు? లోపల మా రాజుగారు ఉంటారు, కొంచెం పిలవరా. అబ్బా జోకులు ఒకటి నీకు. మరి లేకపోతే ఎలా ఉన్నావు, ఎలా ఉంటావు? తిరణాలలో గిలకచ్చకాయలు అమ్ముకునే వాళ్ళగా ఉంటావు. వాళ్ళే చెప్తారా నువ్వు? మేము బాగానే చెప్తాను. నువ్వు ఏం చేస్తున్నావురా? బట్టలు ఉతుకుతున్నా, ఇప్పుడు నీ కూడా ఉతుకుతా. కనిపించట్లా కళ్ళు ఏమన్నా కాకులు బీపా? వార్తలేంటో? మార్కెట్ లో విపరీతంగా పెరిగిపోయిన బిస్కెట్ ధరలు. ఎలా? మొన్న రాకేష్ బాబు గారికి వేసిన బిస్కెట్లు దెబ్బకు మొత్తం అమాంతం పెరిగినాయి. ఇంకో వార్త చదవరా. లేడీ వేషంలో ఉన్న వినోద్ను నడి రోడ్డు మీద నలుగురు కలిసి ఫోటో దిగారంట. నువ్వు ఏదో ఊహించుకుంటావు, అందరికి నీ కోరికలు ఉండవు, వాళ్ళ కోరికలు వాళ్ళు తీర్చుకున్నారు. ఆహా, ఒరే ఇన్నాళ్ళు మన స్నేహంలో నీ దగ్గర ఒకటి దాచాంట్రా. ఇన్నాళ్ళు నా అండర్వేర్లే దాస్తాను అనుకున్న విషయాలు కూడా దాస్తానావు నువ్వు? ఏంటది? లవ్ లో పడ్డా. ఎవరా అమ్మమ్మ? అమ్మమ్మ కాదరా, అమ్మాయిరా. అమ్మాయా? నన్ను చూసి ఏమందో తెలిసినా బాబో. ఏమందం బాబో అని ఉండదు, బాబా ఏంటి నీ అందం అని ఉంటది. ఇంకో మాట కూడా అందరా, మీరు కిస్ ఇవ్వండి, మీకు ఒకటి ఇస్తానండి. పక్కన ఎవడో ఫిట్స్ వచ్చి ఉంటాయి, తారాల కోసం అడుగుంటది. అమ్మాయి నా ఎంత పడుతున్నారనే కదా నీకు ఈ జలసి. కుక్కలు కూడా కారు వెనక పడతాయి, అంత మాత్రం డ్రైవ్ చేస్తాయా? ఒరే ఇంతకైనా లవ్ కి హెల్ప్ చేస్తావా చేయదా? ఒరే చేస్తాలేరా. దోస్త్ మేరా దోస్త్, తూ హై మేరీ జాన్, మస్తాన్ రా దోస్త్, నువ్వే నా ప్రాణం. ఏంటి వెళ్దామా? వెళ్దాం, డాన్స్ రాదు ఇద్దరికి, అదే సరిపోయింది. ఒరే ఈ టైంలో వెళ్తే బాగోదేమో, బాగా లేట్ నైట్ అయింది. సరే సీకటగా ఉంది, లైట్ అయ్యిరా. అదే నా సెల్లు లైట్ వేస్తావు. ఒరే నాకు కూడా కొంచెం చూపించరా. నేనేమన్నా మళ్ళీ వీడియోలు చూస్తానా? నీకు చూపించకుండా నేను ఒక్కనే చూడడానికి. ఒరే తలుపు తీనా. ఎందుకు? పసుపు రాసి బొట్లు పెట్టి దండం పెట్టుకుని వెళ్దాం. తీరా తలుపు తీ. అందరూ నిద్రపోతున్నారేట్రా ఈ టైంలో? నిద్రపోక నిడదవాలు పోతారా? ఒరే నా లవర్ ఎక్కడ ఉందో తెలుస్తా లేదు, లైట్ ఏమంటావు పెట్టి? ఎందుకు లేపి అడుగు, మీలో ఎవరు నా లవర్ అని ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళే వస్తారు. ఏమండి క్షమించండి, మన అమ్మాయి మీ అమ్మాయి కాదండి. మానస, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను కానీ నిన్ను ఏమీ చేయలేకపోతున్నాను. ఎంత క్లారిటీయో, అంటే ఈ పుస్తకంలో పేజీ ఇటు చదవట్లా, ఎవడో వచ్చి చదివి వెళ్తున్నాడు. ఎరా నువ్వు దొంగ?
మా నాన్న కూడా దొంగేనండి. అబ్బా ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? కొట్టేసిన చోట కడుపు నింపుకోవాలని మా నాన్న చెప్పాడండి. కడుపు నింపుకో, కడుపు తెచ్చుకోకు. సరే మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటా. నా లవర్ కనిపించిందిరా. ఏది ఇదే నీ లవరు? నయనతార అన్న మీద సితారా హోటల్ మొత్తం నేను ఎలా ఉంది? అయినా పడుకున్న పర్వతం లాగుంది, ఇది నీ లవర్ ఏంట్రా? లేపమంటావురా? లేపు, అందుకే వచ్చింది. నైనా నైనా, ఒరే ఇది నైట్ వచ్చి నేను లేపమందా లేపుకెళ్ళమందా? లేపుకెళ్ళమందరా? మరి లేపుకెళ్ళమన్నప్పుడు అది కూడా లేచి ఉండాలి కదా. లేపు తొందర లేపు. ఎవరా మీరు, ఎందుకు వచ్చారా? సార్ మీరా సార్? ఒక్క నిమిషం సార్, ఏ కూలింగ్ తీసుకురా తొందరగా. దొంగలండి? ఎందుకు వచ్చారా మీరు? ఏమంటే ఆరు దొంగ నాడికి మాకు ఎటువంటి సంబంధం లేదండి. అంటే ఆడికి మీకు సంబంధం లేదు అంటే నీకు మా ఆవిడకి ఏదో సంబంధం ఉందనే కానీ అనేది. మీ ఆవిడకి మాతోనే కాదు నీతో కూడా ఏ సంబంధం లేదు ఎందుకనే తెలిసింది. ఏంటి వాడు అనేది? చూడండి ఏమండి, ఆడి ఇంటి దొంగ నేను, మీ అమ్మాయి మనసు దోచుకున్న దొంగ. ఓరే నిన్ను మనసు దోచిన దొంగ ఉండరా, ఒక్క నిమిషం ఉండరా అమ్మా. నాయనా రాజు ఎందుకు రమ్మన్నది? అదే డాడీ, మన కుక్క మూడు రోజుల నుంచి అన్నం తినడం లేదు కదా, తినకపోతే ఇలా అవుతామని చూపించడానికి పిలిపించా. లేపుకెళ్ళమన్నా? లేపుకెళ్ళమందరా? అయినా నలుగురిని లేపాల్సిన వయసులో నీకు లేపుకెళ్ళడం అవసరమారా నీకు? ఇంటి దొంగ నువ్వు చూసుకో, మనసు దోచిన దొంగని నేను చూసుకుంటా. ఒక్క నిమిషం ఉండు అమ్మ తల్లి, నీకు దానం తల్లి. ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం. అందరూ చప్పట్లు కొట్టేస్తారు. అదే రాజమౌళి స్కిట్ మొత్తం ఒక సింగర్ లా యాక్ట్ చేస్తే నేను చెప్పడం ఎందుకు కానీ పిలిచేద్దాం. ప్లీజ్ వెల్కమ్ కిరాక్ ఆర్పి అండ్ టీమ్. సార్ నేను జబర్దస్త్ లో పేరెంట్ సాంగ్ పాడి మంచి సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్నా అనుకుంటున్నా, కానీ అదే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ కావాలని నా ఆశ. ఈ రోజు నేను రికార్డింగ్ స్టూడియో పెట్టాను. నా రికార్డింగ్ స్టూడియోకు ఈ రోజు ఒక డైరెక్టర్ రాబోతున్నాడు. నా పాటలు ఆయనకి వినిపిస్తా, కొత్త రికార్డ్ సృష్టిస్తా. మ్యూజిక్ డైరెక్షన్ అంటే పాటం తడిక తడిక తడిక. గురువు గారి దగ్గరకు వచ్చాను, మళ్ళీ మాట్లాడతా అసలా. సార్ నమస్కారం. నమస్తే నమస్తే. నేను డైరెక్టర్ సుండ్రిమల్. నేను సురభజనల్. కలిసిన సుర్రు సుమ్మైపోద్ది. ఆపండి మీరు మీ సూగోల సూగోల. అదేనండి దరిద్రం గురించి పేరు. మన స్కిట్ల కంటే నయమేలే. ఈయన దగ్గర నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ ఎలా జాయిన్ అయ్యావు? నేను చాలా మంది దగ్గర పనిచేశాను సార్. నిన్న అసలు మనిషి అన్నాడు కూడా జాబ్ లో పెట్టుకోడు అన్నారు. వెంటనే సార్ కాల్ చేశా, ఈజీగా డ్యూటీలో పెట్టేసుకున్నారు. అబ్బా సార్ తమరు ఏమేమి సినిమాలు తీశారు సార్? జ్ఞాన దంతం, నాన పంతం. తర్వాత ఏమైంది? వాళ్ళు పంతంతో నాకు జ్ఞానం వచ్చేంత వరకు నా దంతాల మీద కుమ్మేశారు సార్. అర్థమైన దంతాలు చూస్తారా? అర్థమైతే. తర్వాత? ఆ తర్వాత ఏ మాత్రం పాటలు లేకుండా ఒక సినిమా తీశాను సార్. ఆ తర్వాత నా ఇల్లు ఎలా పాట వేయాల్సి వచ్చింది. సినిమాలు అంటే నాకు అర్థమైంది కానీ సార్, సార్ సినిమాలు రాసుకున్నావు, వాటి టైటిల్ ఎంత దాకా? నేను తండ్రి కూతురు అనుబంధం కోసం ఒక అద్భుతమైన కథ రాసుకున్నాను సార్. దాని టైటిల్ ఏంటి? టూత్ పేస్ట్ లో ఉప్పు, నా కూతురు నిప్పు. తిగుద్ది చెప్పు. ఇది కూడా మీకు నచ్చకపోతే సినిమా ఇండస్ట్రీ మీద ఒక సినిమా కథ రాసాను. ఇండస్ట్రీ మీద? దాని టైటిల్ ఏంటి? ఎదురింట్లో దొరికింది, ఎడిటింగ్ లో పోయింది. కూడా మీకు నచ్చకపోతే అత్తా కోడలు అనుబంధం మీద ఇంకొక అద్భుతమైన కథ సార్. ఇది యూనిక్ కాన్సెప్ట్. అది కోడలు బెంగ కోనేట్లో కొంగ. నిన్ను వద్దు గురువు గారు. నేను మీకు ఎలాంటి సాంగ్స్ ఇవ్వాలి, పాటలు ఇవ్వాలి? ఒక మంచి రాగం పాడండి సార్. నన్నే పరీక్షిస్తున్నారా? ఓకే ఒక్క నిమిషం గురువు గారు. గుండె అదిరిపోయే రాగం కావాలన్న? గుండె పగిలిపోయే రాగం ఇస్తాను మీకు నేను. హలో, హలో అమల గారు. అమల గారికి ఎందుకు ఫోన్ చేస్తున్నారా? అన్నపూర్ణ స్టూడియోలో కుక్క తప్పింది, వాడు బాధపడుతున్నాడు సార్. సెట్ మీద ఉందని చెప్దామని.
మీరు ఒక కథ ఇవ్వండి, దాని తగ్గట్టు ట్యూన్ ఇస్తా. ఆ కథ ఎలా ఎవరు సార్? ఇదిగోండి సార్. సార్ మీ క్వశ్చన్ చెప్పనా, ఇంతవరకు ఈ కథను ఎవరు తీలేదు సార్? ఎవరు తీసుకోలేదు సార్. నిజాలు చెప్పొద్దు. ఒరే మహిదార్, కథ నిలువుగా రాస్తారు కదా, నువ్వేంటి అడ్డంగా రాసావు? మీరే కదా సార్ ఎవరో రాయని విధంగా ఈ కథను రాయమన్నారు. మీకు కథ చెప్పాలి సార్, చూసుకోండి. కట్ చేస్తే హీరో ఉన్న పొలంగా ఊళ్ళో ఉండేటువంటి వస్తువులన్నీ సంకర పెట్టుకుని ట్రైన్ లో బయలుదేరాడు సార్. నాకు మీ ఫ్యూచర్ కనిపిస్తుంది సార్. అలా ట్రైన్ దిగిన ఆ వ్యక్తి అలా నడుచుకుంటూ కొత్త ఇల్లు కోసం వెతుక్కుంటున్నాడు సార్. హలో, కొత్తగా ఊర్లో దిగినోడు ఇల్లు కోసం వెతకొద్దు, వైన్ షాప్ కోసం వెతకాలి. ఇల్లు అయితే బాగుంటా సార్? అక్కడ వైన్ షాప్ అయితే బాగుంటుంది సార్. ఓకే సార్. హీరో అలా దిగి సంకర చేతిలో వస్తువులు పెట్టుకుని అలా వైన్ షాప్ ఎదుక్కుంటూ వెళ్తూ ఉంటే ఆ హీరో ఇంట్రడక్షన్ సార్, అది కావాలి సార్. ఓకే. ఊరన్నాక బారుండాలి, బారన్నాక బీరుండాలి. సైడ్ 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 ప్లీజ్, వి ఆర్ ద డ్రింకర్. సైడ్ 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 ప్లీజ్, వి ఆర్ ద డ్రింకర్. కోడన్నాక కూసేయాలి, కూసిన వెంటనే కోసేయాలి. సైడ్ 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 ప్లీజ్, వి ఆర్ ద డ్రింకర్. సైడ్ 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 ప్లీజ్, వి ఆర్ ద డ్రింకర్. ఏంటి మరి ప్రాబ్లం ఏంటి అసలు? మేము మిడిల్ క్లాస్ డ్రింకర్లం జో యాయో, మేము మిడిల్ క్లాస్ డ్రింకర్లం జో యాయో. గురుగారు 90 వచ్చే లోపలే సార్ ఇది ఓకే. ఆ తర్వాత హీరో స్నానం చేసి నడుచుకుంటూ పార్కు లోకి వెళ్తే ఆ పార్కు లో ఒక అమ్మాయిని చూశారు సార్. ఓకే. వెంటనే అమ్మాయిని లైన్ లో పెట్టడానికి ట్రై చేస్తూనే లవ్ లో పడిపోయాడు పార్కు లో. ఎక్కడ పార్కు లో? బార్ పెట్టు. అలా బాగుండదు సార్, పార్క్ లో పెట్టాలి. బాగుండకపోతే నేను ఉండను. ఓకే, బార్ లో అమ్మాయిని చూశాడు. ఆ లవ్ మాంటే సాంగ్ కావాలి సార్ నాకు. లవ్ సాంగ్. ఓకే. నా బీరు బాటిల్ ఇవి నాలో ఉన్నవి, నన్నే తిప్పేదే రోజు. బాటిల్ లో నీవే, బాడీలో నీవే, బ్లడ్ అంతా నీవే, నా బెడ్ అంతా నీవే. అందివ్వవో మందివ్వవో రోజు. నా బీరు బాటిల్వి నాలో ఉన్నవి, నన్నే తిప్పేవే రోజు. స్టవ్ పై పాలు పొంగితే బీరు పొంగు జ్ఞాపకం, బాటిలే పగిలితే గుండె పగిల జ్ఞాపకం. మందువే జగతికి ఆనంద కారకం, క్యాన్సరే సోకితే ఉంది బసవ తారకం. తప్పు లేని మందు, మందు కానే కాదు. మందు లేని నాడు ముద్ద నాకు దిగదు. అందివ్వవో మందివ్వవో రోజు. ఇది పాట. థాంక్ యూ సార్. మూడోది, హీరోయిన్ కూడా హీరోకి బరిపింది సార్. తెలియని విషయం ఏంటంటే హీరోయిన్ మదర్ ఫాదర్ ఫ్యాక్షన్ ఇస్టులు సార్. ఆ అమ్మాయిని హీరోయిన్ వాళ్ళ నాన్న గెస్ట్ హౌస్ లో దాచేశారు సార్. ఎలా దాచిండు? గెస్ట్ హౌస్ లో సార్. ఎలా గెస్ట్ హౌస్? గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ తీసేసి ఫైన్ షాప్ పెట్టు. ఫైన్ షాప్ పెట్టి షట్టర్ కూడా ముయ్యమని చెప్పు. ఆ షట్టర్ మూసిన దగ్గరికి హీరో వచ్చి హీరోయిన్ నన్ను ఉందని బతిలాడుకుంటూ ఏడుస్తా ఉంటాడు. ఆ సీన్ సూపర్ ఉంటది. నువ్వు ఎందుకు ఏడుస్తున్నారా? ఏడు గుర్తొచ్చింది సార్, ఏడు గుర్తొచ్చింది సార్. ఓకే సార్. ఆ షట్టర్ వైపు అవతల పక్క అమ్మాయి ఉంది, మధ్యలో షట్టర్ ఉంది, యువతల పక్క హీరో ఉన్నాడు. ఆ హీరోయిన్ కోసం విరహ వేదన, అది నాకు కావాలి సార్. మూసినా వైన్ షాప్, వేచి ఉంటాను ఉదయం వరకు. బీరే దారై నన్ను నడిపేను ఇంటి వరకు. కారం పూసవై కాటు వేశావు నన్నెప్పుడు. టైమే అయిపోద్దే ఒక పెగ్గిచ్చిపోయిప్పుడు. నీ జాడలేక నా నాలుకంత పిడిసగట్టుకుపోయేనే. మందు తాగేస్తే నా లివరు దొబ్బేసిపోదే. అది కాదు నా వేదన, నా చితి కూడా బ్రాండీతో అంటించకపోతే. అది కాదు నా వేదన.
సూపర్ సార్. వైన్ షాప్ లో అమ్మాయిని దాపిట్టేస్తే మూసిన వైన్ షాప్ అదరకుంటారు సార్. క్లైమాక్స్కి వచ్చేసావు సార్. హీరోయిన్ హీరో యొక్క లవ్ ని వాళ్ళ తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేసేసారు సార్. వాళ్ళిద్దరికి పెద్దగా ఒక కళ్యాణ మంటపంలో పెళ్లి సార్. ఎక్కడ కళ్యాణ మంటపం సార్? బార్ షాప్ లో. ఒక్కదాని కాపు చొప్పించు కొట్టారు జనాలు. అయితే ప్లేస్ నీ ఇష్టం, పాట నా ఇష్టం. ఇది ఓకే. క్వార్టర్ ఏదాం ఆ రంగయ్యకు ఈ సుబ్బయ్యకు మిగిలింది పోదాం నిద్ర నాటకం మనకేలా లాగు అనేది మరణమని దానికి ఏడు తప్పదని నీ ఫేసు నీ స్కిట్టు చూసేది స్కిట్ చేసేది ఐదుగురు, స్కిట్ చూసేది నలుగురు. ఎవరు రా నలుగురా? ఇద్దరు అసిస్టెంట్ ఎడిటర్లు, ఇద్దరు మెయిన్ ఎడిటర్లు. మరి యూట్యూబ్ ఎందుకు లక్షలు చూస్తున్నా స్కిట్? గారు ఎవరికైనా ఇంకోటి మీద రివెంజ్ ఉంటే ఆడికి ఏం చేయాలో తెలియక మీ స్కిట్లు లింకులు పంపించదా అంటే తెలియకుండా చూసేస్తాను. అక్కడ లక్షలు లక్షలు వ్యూస్ వస్తున్నాయి. అక్కడ పగల కొట్టేస్తా. ఇప్పుడు వెళ్తా, వెళ్ళి ఆడేసుకుంటా. వాళ్ళు ఏడేసుకుంటారు, వెళ్ళి తీసుకుందాం బాదండి. పిల్లలు మారం చేస్తే భూచోడికి పట్టేస్తామని భయపెడతాం. అలాంటి పిల్లలే భూచోడులుగా మారి పెద్దోల్ని భయపెడితే దాని వల్ల వచ్చే హారర్ కామెడీ ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఏం చేయమ్మా, ఏంటి మ్యాటర్? పొద్దున్న పేపర్ చదువుతున్నావు. చిచ్చి, ఏంటి దరిద్రం? ఏంటి మా ఇద్దరం కలిసి కిట్ ఓపెన్ చేయడమా? ఆదరా బాబు, లీటర్ పెట్రోల్ 90 రూపాయలు అంట. 90 రూపాయల? అవునరా, కానీ మన ఏరియా నాయకుడు 50 రూపాయలకి ఇస్తాను అంటున్నాడు. అదేలారా, 1/2 లీటర్ 50 రూపాయలకి ఇస్తాను అంటున్నాడు రా. అరే ఫోన్ వస్తుంది, ఇదిగో మాట్లాడు. హలో. హలో బ్రోకర్ అండి. ఇంచుమించు చూడడానికి అలాగే ఉంటాను, చెప్పండి. నేను అమెరికా నుంచి ఇండియాకి వచ్చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఉండడానికి ఒక అద్భుతమైనటువంటి ప్యాలెస్ కావాలండి. మీరే ఇబ్బంది పడకండి, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వచ్చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. అరే ఇప్పటికిప్పుడు ప్యాలెస్ అంటే ఎక్కడుందిరా? ఏముందిరా, మన ఊరు చివరి ఉన్న భూత్ బంగ్లా చూపించేస్తాను. దయ్యాల కొంప కదరా? దయ్యాల కొంప అని మన వాళ్ళు తెలుసు, కానీ ఫారెన్ వాళ్ళు తెలియదు కదరా. అయినా ఫారెన్ వాళ్ళకి అలవాటే, వాళ్ళు హాల్లో వినా అని చెప్పి పండగ కూడా చేసుకుంటారులే. హాల్లో వినా, కిటికీలో గిటార్ కాదురా, హలో వినా. నేను అన్ని సెర్చ్ చేయడానికి నువ్వు, నిన్ను సెర్చ్ చేయడానికి నేనే ఉన్నావు అనుకుంటున్నావేమో. మనల్ ఇద్దరు సెర్చ్ చేయడానికి కూడా అక్కడ ఉన్నాడు. ఎవర్రా? ఎడిటర్. ఎడిటర్ బయలుదేరి, బయలుదేరి, ఆడ వచ్చి టైం అయింది. నేనే ఎన్ఆర్ఐని. అదేంటి రాకింగ్ రాకేష్ అని ఉంది ఇందులో? రాకింగ్ రాకేష్ అని ఉంది ఇందులో? ఎవరు నాకు ఉండడానికి ఒక అద్భుతమైన ఇల్లు చూపిస్తా అన్నారు కదా. రెడీగా ఉందండి ఇల్లు. సార్ పదండి సార్, మరి వెళ్ళాం. ఇదే సార్ ఇల్లు. ఇదేంటి సార్, చూడడానికి మొత్తం బూజు పట్టిపోయి ఉంది. 1 CR కదండి. మ్యూజిక్ బై PCR అండి. ఓ అవునా, నాకు ఇలాంటివి ఉంటే కొంచెం నాకు సరదాగా ఉంటది. అమెరికాలో మాకు ఇట్లాంటి బాగా సరదాగా. ముందు ముందు ఇంకా సరదా తీరిపోద్దులేండి. సరే ఓకే, మీతో ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నానండి. చెప్పండి. సరదాగా వాటర్ తాగి ఒక విషయం మాట్లాడతానండి. ఫ్రిడ్జ్ డోర్ తీయగానే బాటిల్ ఆటోమేటిక్ గా వచ్చింది. ఏంటండి? లేదండి, మీరే చెయ్యి లోపల పెట్టి తీసారండి. లేదండి సార్, చెయ్యి సార్ ఇక్కడ. చిచ్చులు చిచ్చులు
సార్ ఫ్రిడ్జ్ కి ఇండియాలో చెయ్యి కూడా పెట్టారా? టెక్నాలజీ అండి ఈ మధ్య. ఓ అవునా, సూపర్ టెక్నాలజీ సార్, సూపర్ టెక్నాలజీ. అది రిమోట్, రిమోట్ సార్, రిమోట్ టెక్నాలజీ సార్. టెక్నాలజీ అసలు ఇలాంటి ఇల్లు దొరకడం నాకు అదృష్టం కదా. యుఎస్ నుంచి రాగానే ఏమండి ఈ సరదాగా కొన్ని యుఎస్ లో చేసినటువంటి కొన్ని వీడియోస్ ఉన్నాయి చూద్దాం సరదాగా. రాకేష్ టీమ్ అనగానే పారు. ఏంటో జరిగింది, ఏం జరిగితే నాకేముంది చెప్పండి. మన ఇల్లు మన ఇష్టం, ఏదో కొత్త కదా, అలవాటు అవడానికి టైం పడుతుంది. ఏదో జరుగుతుంది సార్ ఇంట్లో, సంథింగ్, కానీ ఏం జరుగుతుందో నాకు అర్థమే కావట్లేదు. సంథింగ్ ఈజ్ రాంగ్. ఓయమ్మా ఎవరు కొట్టారు? ఎవరేం కొట్టలేదే. భయపడ్డాడు పిల్లాడు. ఏంట్రా నువ్వు మరి ఇలా కొడుతున్నావు? నా తెలియ కడతాడు. నాకు కిడ్నీలు కావాలి, నాకు కళ్ళు కావాలి, నాకు గుండె కావాలి, నాకు లివర్ కావాలి. ఇప్పటికిప్పుడు మటన్ షాప్ కెళ్ళి తీసుకురమ్మంటే ఎలా తీసుకొస్తానమ్మా? మాకు కావాల్సింది ఆ గొర్రె కాదు, మరి ఈ గొర్రె. నేనా నేనా అయినా ఇన్ని అడిగినట్టు నా బ్రెయిన్ అడగరేంటి? లేండి, మేమెందుకు అడుగుతాము?
కూర్చున్నట్టు మాట్లాడకండి, అర్థమైందా? నాకింకా చాలు, నాకు భయం వేస్తుంది, మీరు వెళ్ళిపోరా. ఒరే నేహంత్ గా ఒక నిమిషం ఇట్రారా, ఇదంతా స్కెచ్ చేసే చేశారు కదరా. ఇంకేం కావాలి, నువ్వే వచ్చి వాళ్ళే. స్టేజ్ ఎక్కే ముందు భయపడద్దు భయపడద్దు అని అంటాడు, స్టేజ్ ఎక్కిన తర్వాత ఈయన భయపడతాడు. భయపడ్డారా ఏదా, వాళ్ళు ఎక్కువ కొడుతున్నారు నటించే, అంతే అబ్బే, భయం లేదు ఏం లేదు. ఎప్పుడు జమ్ము మనం.